సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఈరోజు జూన్ 10. జూన్ 10 అనగానే అందరికీ గుర్తు రావాల్సిన సంఘటన ఒకటి ఉందండి. మనందరం నిత్యం చేస్తుంటాము, ఎక్కడ చూసినా సప్త సప్తాహాలు నామ సప్తాహాలు జరుగుతున్న నామం ఏంటయ్యా అంటే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఇటువంటి నామం జూన్ 10, 1982 నుంచి 17 జూన్ 1982 వరకు ఓం సాయి శ్రీ సాయి అనే జై జయ సాయి అనే నామాన్ని ఏకధాటిగా షిరిడీలో నిర్వహించారండి. నిర్వహించిన వాళ్ళు ఎవరంటే కీర్తిశేషులు శంకరయ్య గారు, ఏ జగన్నాథం గారు అండి. శంకరయ్య గారు ఈ నామానికి విస్తృతమైన ప్రచారం చేశారండి. శంకరయ్య గారు చేసిన కృషి అవిరాళమైన కృషి అండి నామానికి. ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఎక్కడెక్కడో సప్త సప్తాహాలు 108 రోజులు సంవత్సరం పాటు వారాల పాటు మండలం రోజులు నెలల పాటు 27 రోజులు నాకు బాగా తెలుసండి. ఆయన ఎంత కృషి చేశారంటే అంత మహానుభావుడు ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి. కానీ మొట్టమొదటిగా జూన్ 10 నుంచి జూన్ 17 వరకు ఆయన చాలా చక్కటి షిరిడీలో మొట్టమొదటిసారిగా సప్త సప్తాహం చేసి దాని తర్వాత 82 సంక్రాంతి రోజున వారి ఇంట్లో కూడా ఈ నామాన్ని చేశారు. అందరు భక్త భజన బృందంగా మొట్టమొదటిసారిగా వాళ్ళ ఇంట్లో నామం చేయడం జరిగింది. దాని తర్వాత జూన్ 82 జూన్ 10 ఈ రోజు నుంచి 17 వరకు సప్తాహ కార్యక్రమాన్ని షిరిడీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూజ్యశ్రీ శివనేశన్ స్వామి ఆశీస్సులు, పరాడ్ సింగ్ అనసూయామాత ఆశీస్సులు కూడా లభించినాయండి. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను, మనందరం సాకోరి వెళ్తుంటాం, అక్కడ ఉపాసనీ బాబా విగ్రహం పక్కన గోదావరి మాత విగ్రహం మధ్యనే దర్శిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి స్వయంగా గోదావరి మాత తన శిష్య బృందంతో విచ్చేసి ఈ నామ సప్తాహంలో ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయిలో పాల్గొన్నారు. ఆమెకు మంచి బాబా చిత్రపటాన్ని, మంచి చిత్తురువును, మెమెంటోను కూడా ప్రదానం చేయడం జరిగింది అప్పట్లో ఇన్ని గోదావరి మాతకి. అంతేకాకుండా ఈ ఏకదాడిగా చేసిన నామను 4 నుంచి 6 గంటల వరకు భక్తులు గ్రూపులుగా కూర్చొని నామం చేసేవారు. కాబట్టి ఈరోజు మనందరం కనీసం 108 సార్లైనా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అనే నామాన్ని స్మరించుకుంటూ కీర్తిశేషులు శంకరయ్య గారు ఆ షిరిడీలో చేసిన రోజండి ఈరోజు ప్రారంభించిన రోజు. అటువంటి నామ దినాన్ని మనం కూడా జరుపుకోవాలని, నామాన్ని చేస్తూ సాయి సాన్ని సాయి యొక్క సేవలో సాయి భక్తి సామ్రాజ్యంలో ఉండగాలని ఆశిస్తూ స్వస్తి.